అందరికీ నమస్కారం. నా పేరు నాగేంద్ర, భారతీయ జనతా పార్టీ ఓబీసీ మోర్చా జిల్లా అధ్యక్షుడు అనంతపురం. ఈ నెల సెప్టెంబర్ 1వ తేదీ నుంచి సభ్యత్వ నమోదు కార్యక్రమం స్టార్ట్ అయ్యింది. అందులో భాగంగా మొదటి సభ్యత్వం భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారు, జేపీ నడ్డా గారి జాతీయ అధ్యక్షులు వారి ఆధ్వర్యంలో మొదటి సభ్యత్వం తీసుకోవడం జరిగింది. అదేవిధంగా ఓబీసీ మోర్చా కూడా రాష్ట్ర అధ్యక్షులు శ్రీ రొంగల గోపి శ్రీనివాస్ గారి పిలుపు మేరకు, అదేవిధంగా జిల్లా అధ్యక్షులు శ్రీ సందిరెడ్డి శ్రీనివాసులు గారి పిలుపు మేరకు మేము మొత్తం 7 అసెంబ్లీలో కూడా ఈ యొక్క క్యాంపులు పెట్టి ఈ యొక్క కార్యక్రమాలు చేయడం జరిగింది. మేము ప్రజల్లోకి ఒకటే తీసుకెళ్తున్నాం, ఏదైతే భారతీయ జనతా పార్టీ అంత్యోదయ సిద్ధాంతాన్ని ఉందో ఆ అంత్యోదయ సిద్ధాంతము చిట్ట చివరి వ్యక్తికి అభివృద్ధి ఫలాలు అందేలా భారతీయ జనతా పార్టీ కృషి చేస్తుందని ప్రజల్లోకి తీసుకెళ్ళి వారిని సభ్యత్వ నమోదుకి అడిగి వారితో సభ్యత్వం చేసుకోవడం జరుగుతుంది. ప్రజలు కూడా ఈ నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని వారు కూడా గమనిస్తున్నారు. వారు ఈరోజు జాతీయ నాయకులు స్థాయిలోనే కాదు ప్రపంచ నాయకుడు స్థాయిలో ఈరోజు అందరికీ కూడా వారి నాయకత్వము అందరికీ తెలుస్తూ ఉంది. ప్రజలు కూడా ప్రతి ఒక్క కార్యక్రమాన్ని కూడా గమనిస్తున్నారు. ఈరోజు అనేక విధాలుగా భారతదేశం అభివృద్ధి చెందుతూ ఉంది. అందులో రైల్వేసే కావచ్చు, రోడ్స్ కావచ్చు, ఎయిర్పోర్ట్స్ కావచ్చు, తర్వాత ఈ కిసాన్కి సంబంధించి రైతులకే కావచ్చు, ఏదైతే ఈ అంత్యోదయ సిద్ధాంతాన్ని నరేంద్ర మోడీ గారు బలంగా నమ్మారో అది ఒక పెద్ద ఎత్తున ఈరోజు వారు ఆ అంత్యోదయ సిద్ధాంతాన్ని నమ్మి ప్రజల్లోకి తీసుకొని వెళ్ళడం జరుగుతూ ఉంది. అదేవిధంగా భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్లో కూడా పుంజుకొని భవిష్యత్తులో కూడా ఇక్కడ మేము కూడా గట్టిగా ప్రయత్నం చేస్తాం. గట్టిగా కళ్యాణదుర్గం ప్రజల్ని కూడా మేము ఈ సభ్యత్వ నమోదు కూడా వారు కూడా చాలా సహకరించారు. అదేవిధంగా విసిమోర్చ ఆధ్వర్యంలో ఈ 5 అసెంబ్లీ క్యాంపుల్లో దాదాపుగా మేము 5000 సభ్యత్వాలు నమోదు చేశాము. అదేవిధంగా కళ్యాణదుర్గం అసెంబ్లీలో ఈరోజునే దాదాపు 400 సభ్యత్వాలు చేయడం జనమో చూస్తుంటే భారతీయ జనతా పార్టీ కూడా భవిష్యత్తులో ఇక్కడ కూడా అధికారం వస్తుందని గట్టిగా నమ్ముతున్నాము. అదేవిధంగా మాకు ఉమ్మడి జిల్లాకి సత్యకుమార్ యాదవ్ గారు మంత్రిగా ఉన్నారు. అదేవిధంగా ఈరోజు అనేక వారు కూడా ఈ మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా వైద్య రంగంలో గత ప్రభుత్వంలో చేసిన తప్పుల్ని సరిచేస్తున్నారు. కళ్యాణదుర్గం అసెంబ్లీలో ఈ యొక్క క్యాంపు పెట్టడం జరిగింది ఓబీసీ మోర్చా ఆధ్వర్యంలో. మాకు అసెంబ్లీ కన్వీనర్ దేవరాజు గారు సహకారం చేశారు. అదేవిధంగా యువ మోర్చా పట్టణాధ్యక్షులు కార్తిక్ గారు కూడా మాకు చాలా సహకారం చేశారు. మిగతా మహిళా మోర్చా వాళ్ళు కూడా ఈ యొక్క కార్యక్రమానికి వచ్చి వారు కూడా మాకు మద్దతు తెలిపారు. కనుక ఈ 5 అసెంబ్లీలో చూస్తూ ఉంటే భారతీయ జనతా పార్టీ ఈ సభ్యత్వ నమోదులు చూస్తూ ఉంటే బాగా బలంగా భారతీయ జనతా పార్టీ భవిష్యత్తులో ఏర్పడుతూ ఉంది.